ఓన్లీ బతికి ఉన్న అంటే లివింగ్ బీయింగ్స్ యానిమల్స్ రీప్రొడ్యూస్ చేస్తాయి. అంటే హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, ట్రీస్, ప్లాంట్స్ లాంటివి అన్నమాట. సరే, కానీ ఇప్పుడు మనం యానిమల్స్ రిప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు రిప్రొడక్షన్ ప్రతి యానిమల్కి ఎందుకో తెలుసా? ప్రతి యానిమల్ తనలాంటి మరో యానిమల్ని రిప్రొడక్షన్ చేయటం వల్ల లైఫ్ గ్రోత్ జరుగుతుంది, ఇంకా ఎక్కువ కాలం యానిమల్స్ బతకటం కోసం కూడా. యానిమల్స్ ఎలా రీప్రొడ్యూస్ చేస్తాయి? మనం స్టోరీలో చూసినట్లుగా అన్నమాట. కొన్ని యానిమల్స్ ఎగ్జ్ని పెట్టి రీప్రొడ్యూస్ చేస్తాయి, కాకి, కోడి లాంటివి తెలిసిందా? స్పారోస్, క్రోస్ లాంటివే కాకుండా ఇంకా ఏ యానిమల్స్ ఎగ్స్ పెడతాయో తెలుసా? చేపలు, అంటే ఫిషెస్ కూడా. యాంఫిబియన్స్ భూమి మీద నీళ్లలో, అంటే టూ వే లివింగ్ యానిమల్స్. రెప్టైల్స్ క్రాలింగ్ యానిమల్స్ లైక్ స్నేక్స్ పాములు, లిజార్డ్ బల్లులు, టార్టాయిస్ తాబేలు, మస్కీటోస్ దోమలు, సీతాకోక చిలుక అంటే బటర్ఫ్లై లాంటివన్నమాట. ఇవి కూడా ఎగ్స్ పెడతాయి, తెలిసిందా? స్టోరీలో మనం చూసాం కదా, నక్క తన పిల్లలకి బర్త్ ఇస్తుంది, అయితే గుడ్లు అంటే ఎగ్స్ మాత్రం పెట్టదు. నక్కే కాకుండా ఇంకా బోలెడన్ని రకాల యానిమల్స్ పిల్లల్ని కంటాయి. ఎగ్జాంపుల్ కుక్క, ఆవు, పులి, సింహం ఇలాంటివి కూడా తమ పిల్లల్ని పుట్టిస్తాయి. పిల్లలు, యానిమల్స్లో ఏవి గుడ్లని పెడతాయో, ఏవి పిల్లల్ని పుట్టిస్తాయో మనకెలా తెలుస్తుంది? ఇది కొంచెం కష్టం, కానీ తెలుసుకోవచ్చు. అందుకు మనం ఒక ఆట ఆడుకుందాం, సరేనా? మీరు చూస్తున్న బొమ్మల్లో ఏ ఏ యానిమల్స్కి ఒంటి మీద హెయిర్ అంటే వెంట్రుకలు ఉంటాయో చెప్పండి. లయన్, జీబ్రా, కౌ, డియర్, బియర్, కంగారు, స్క్వెరల్, గొరెల్లా అండ్ డాగ్. అవునా? వీటన్నింటికి ఒంటి మీద వెంట్రుకలుంటాయి. ఇంకా ఏ ఏ యానిమల్స్కి వాటి ఇయర్స్ పెద్దవిగా బయటికి కనిపించేవిగా ఉంటాయో చెప్పండి. లయన్, జీబ్రా, కౌ, డియర్, బియర్, కంగారు, గొరిల్లా, స్క్వరల్. దీన్ని బట్టి వేటికైతే వాటి బాడీ మీద హెయిర్ ఉండి ఇంకా చెవులు పెద్దవిగా బయటికి కనిపిస్తాయో అవన్నీ పిల్లల్ని పుట్టించగలవు అని చెప్పొచ్చు, తెలిసిందా? వీటిని మ్యామల్స్ అని అంటారు. మ్యామల్స్ పిల్లలకి జన్మనిస్తాయి, అవి వాటి పాలతో తమ పిల్లల్ని పెంచుతాయి. చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాయి. ప్రపంచంలో ఉన్న అన్ని మ్యామల్స్లోకి మనిషే చాలా తెలివిగలవాడు, అంటే క్లవర్, ఇంటెలిజెంట్ అన్నమాట. సరే, మనం ఇప్పటి వరకు చూసాం కదా, యానిమల్స్ రిప్రొడక్షన్ని రెండు రకాలుగా చేస్తాయి. ఒకటి ఎగ్స్ పొదగడం ద్వారా, రెండు పిల్లల్ని పుట్టించడం ద్వారా. అవునా? పక్షులు ఎంతో శ్రమపడి ముందుగా ఒక నెస్ట్ అంటే గూటిని తయారు చేస్తాయి. అవి దానికోసం కొన్ని థింగ్స్ అంటే స్మాల్ స్టెమ్స్, డ్రై లీవ్స్, హెయిర్, థ్రెడ్, కాటన్ ఇలాంటి వాటిని తెచ్చి వాటి గూడును కడతాయి. ఎవరైనా మన ఇంటిని పాడు చేస్తే మనం ఎంత అన్హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగే బర్డ్స్ కూడా అన్హ్యాపీగా ఫీల్ అవుతాయి. కాబట్టి బర్డ్స్ నెస్ట్ని ఎప్పుడూ పాడు చేయకండి, సరేనా?